హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి వాయిస్ నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్న వీడియో ఏంటంటే పిల్లల కోసం పాలు ఎలా చేయాలి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను తర్వాత హాఫ్ గ్లాస్ ఏమో వాటర్ తీసుకున్నాను ఈ జింజర్ ఎలా చిన్ని దంచి బాయిల్ చేయడానికి తర్వాత ఏమో రుచికి టేస్ట్కి సరిపడంత బెల్లము అది రుచికి సరిపడంత తీసుకోవచ్చు తర్వాత పసుపు సేమ్ అది కూడా ఆర్గానికే ఇలాచి మనకి ఫ్లేవర్ ఇస్తుంది జింజర్ కూడా హెల్త్కి మంచిదే కదా అది మనకు తెలిసిందే నేను ఒక వీడియో దానిపైనే చేసి పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లము ఎలాచిని వాటర్లో మిక్స్ చేసి బాయిల్ చేయడానికి స్టవ్ పైన పెట్టాను కొద్దిగా పసుపు యాడ్ చేశాను ఒక గ్లాసుకు సరిపడంతా ఇలా ఫోర్ మినిట్స్ బాయిల్ చేసుకున్న వాటర్ లేకి ఇప్పుడు మిల్క్ యాడ్ చేసి ఇంకొక ఫోర్ మినిట్స్ బాయిల్ చేసుకుందాం ఈ విధంగా బాయిల్ అవుతున్న మిల్క్ని వన్ మినిట్ సిమ్లో ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకుందాం ఇక్కడ నేను ఇప్పుడు ఒక గ్లాస్ మిల్క్కి ఒక స్పూన్ జాగ్రీ తీసుకుంటున్నాను ఇది ఆర్గానిక్ నేను ఇంకొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను స్వీట్గా ఉండాలనేసి తర్వాత మనము నార్మల్గా యూస్ చేసే జాగ్రత్త కూడా చేసుకోవచ్చు దానికి కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది అది కూడా నేను ఒకసారి పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ కాచి పెట్టుకున్న మిల్క్ను తీసి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఈ విధంగా పాలని బెల్లంతో కలిపి మిక్స్ చేసుకుందాము ఎప్పుడు వేడి పాలని మనము డైరెక్ట్గా బెల్లంలోకి యాడ్ చేయకూడదు ఎందుకంటే పాలు విరిగిపోతాయి ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసి పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది లైక్ కోల్డ్ కాఫ్ అలాంటి వాటిని రెసిస్టెన్స్ చేసుకుంటారు ఇలా ఇవ్వటం వల్ల పిల్లలకి డైజెషన్ బాగా అవుతుంది బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉంటుంది వాళ్ళకి మెమరీ పవర్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ మిల్క్ని ఒకసారి ట్రై చేసి ఇవ్వండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ